ఎవరైనా అరగంట ప్రయాణం ఈ రోజు 2 గంటలు అవుతుంది ఎవరైనా సరే అనారోగ్యంతో ఉంటే అసలు బయట నుంచి బయటి కాలు పెట్టి హాస్పిటల్ కి వెళ్ళాలన్న భయపడుతున్నారు కానీ ఒక్క గొంతైనా కప్పగలిగారు ఈ రోజు ఎక్కడ కూడా రోడ్లు వేయడం లేదు అలాగే ఈ రోజు అప్పుల మీద అప్పులు చేసి రాష్ట్రం దగ్గర డబ్బులు లేదు డబ్బులు ఇష్టానుసారంగా వాళ్ళందరూ కాజేశారు ఈ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడానికి డబ్బులు లేవు కాబట్టి అడుక్కుంటున్నారు ఈ రోజు రాష్ట్రాలు దాటి దేశాలు దాటి చంద్రబాబు నాయుడు గారు మన యువకులకు ఉద్యోగాలు రావాలని కాలినడకతో దేశ విదేశాలు వెళ్లి పెట్టుబడులు తెండియ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీలు పెట్టండియ్యా మా తెలుగు కుర్రాలు పనిచేస్తారు మీ కోసం మీ కంపెనీలు మీ స్థాయిని మారుస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ ఏషియన్ పెయింట్స్ శ్రీ సిటీలు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకొని వస్తే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రాలు ఆ కంపెనీలు కూడా సరైన విధంగా పనిచేసుకోలేకుండా ఈ రోజు దేశాలు తిరుగుతున్నారంటే అప్పుల కోసం తిరుగుతున్నారు బయటికి వెళ్ళి అయ్యా ఎంత అప్పు ఇస్తావు నువ్వు మా రాష్ట్రానికి అప్పు ఇవ్వు మా రాష్ట్రం దగ్గర డబ్బులు లేవని మన రాష్ట్ర పరువుని పూర్తి శాతం తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అప్పులు ఒక పక్కన తీసుకొని ఏ రేపు అప్పులు ఎవరు కడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దోచుకున్న డబ్బుల నుంచి కడతారా లేకపోతే ఆయనకున్నటువంటి ఆస్తుల నుంచి కడతారా ఆయనకున్నటువంటి కోట్ల విలువైనటువంటి ఆస్తుల నుంచి ఒక్క చిల్లి గవర్నమెంట్ తీసి ఈ రోజు రాష్ట్రంతో అప్పులు కడతారా ఆయన కట్టరు మళ్ళీ మీ జేబుల నుంచి డబ్బులు తీసి కడతారు కాబట్టి ప్రజలు మీరందరూ కూడా విజ్ఞతగా ఆలోచించాలి ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్నారు ఆ రోజు డబ్బులు విరిచారు డబ్బులు ఇచ్చి ఏ రోజు ఓట్ వేయమనంటే ఏముంది ఎలక్షన్ అంటే 3-4 రోజులు సందడిలాగా ఒక జాతరలాగా మనం అందరం కూడా తీసుకుంటున్నాం ఎలక్షన్ అంటే మన జీవితం ఎలక్షన్ అంటే మన భవిష్యత్తు ఎలక్షన్ అంటే మనం నిలబడే నాయకుడు మనకి ఏ రకంగా పనిచేయాలని ఒక భవిష్యత్తుని ఆలోచించుకొని చేయాల్సినటువంటిది అందుకనే రాబోతున్నటువంటి ఎన్నికల్లో పరిపూర్ణంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే అది చేయగలిగిన సత్తా దమ్ము కలిగినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను 5 సంవత్సరాలు చేసి చూపించారు ఈ రాష్ట్రం దానికి రూపురేఖలు మార్చారు తెలంగాణతో విడిపోయి మన కుర్రాళ్ళు మన ఉపాధ్యాయులు ఇదే జంక్షన్ లో టెంటలు వేసుకొని రాష్ట్రం విడిపోకూడదు రాష్ట్రం విడిపోయి హైదరాబాద్ వెళ్తే అన్యాయం అయిపోతామని ప్రతి ఒక్కరూ కూడా గొగ్గోలు పెట్టుకుని రోడ్ల మీద సభలు పెట్టుకున్నాం అయినా ఒక్క రోజైనా సరే మీకు ఆపద కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మనకి లేదు ఆస్తులు అవేవి కూడా మనకి లేవు అయినా నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు సంపద నేను సృష్టిస్తాను మా కుర్రాల కోసం నేను కంపెనీలు తెస్తాను ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తానని తనకున్నటువంటి మేధాశక్తిని అంతటిని కూడా ఉపయోగించి పల్లెల్లో గ్రామాల్లో కూడా కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నారు ఒట్టి మాటలు కాదు ఇవేవి కూడా ఇక్కడ నుంచే నేను ప్రశ్నిస్తున్నాను ఏ గ్రామాన మాట్లాడు ఈ రూట్ లో వెళ్తామా ఆ రూట్ లో వెళ్తామా ఈ రాష్ట్రంలో ఏ గ్రామాన్ని నేను తీసుకొని వెళ్ళండి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగింది ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ 2.5-3 సంవత్సరాల్లో మీరు ఎంత అభివృద్ధి చేశారో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ ప్రశ్న ఏమన్నా అడిగా నిర్మండలంలో జడ్పీడీసీ ఎన్నికలు వచ్చాయి ఈ ప్రశ్నలకి ఎవరికి సమాధానం లేదు అప్పుడే ప్రజలు గమనించారు వీళ్ళ మోసాన్ని అంతటిని కూడా తెలుసుకున్నారు అందుకని వీళ్ళకి అంతం పలకాలి లేకపోతే ఇప్పుడు హిరమండలంలో వినిపించడానికి మనకు అధికారం ఉందా మన ముఖ్యమంత్రి ఉన్నాడా లేకపోతే ఇక్కడ మన ఎమ్మెల్యే ఉన్నారా ఇవి ఏమీ కూడా లేకుండా మనకి హిరమండలంలో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ గెలిపించుకున్నామనంటే అది తెలుగుదేశం పార్టీ తరపు సత్తా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఒక వ్యక్తి గెలిపిస్తే చాలు ఆ వ్యక్తితోనే మార్పు మొదలవుతుందని చెప్పి మన హిరమండలంలో మొట్టమొదటిగా మరొకసారి పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టారు పక్కనే ఉన్న మండలం అంత తొందరగా మరి మీరు తప్పించుకుంటామని అంటే అవ్వదు నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు కూడా అదే రకంగా 2024లో ఇంకా ముందొస్తే ఇంకా రెడీగా ఉండండి ఈసారి ఎల్లనిపేట చరిత్రలో ఎప్పుడు రానటువంటి మెజారిటీ ఈసారి అద్భుతమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీని కలమట రమణ గారిని గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేసుకుంటున్నాను రాష్ట్రం బాగుపడాలి కరెంటు ఆ రోజుల్లో 24 గంటలు కోతలు లేనటువంటి కరెంటు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆఖరికి మనం మర్చిపోయాం కరెంటు ఒక సెకండ్ పోతుందని అంటే మనకు ఆలోచన కూడా తట్టేది కాదు 24 గంటలు కరెంటు వచ్చేది మళ్ళీ పాత రోజులు వచ్చాయా లేదా కరెంటు కోతలు మొదలయ్యాయా లేదా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుందా అంటే బాధలు మొదలయ్యాయా లేదా టీవీ సీరియల్ చూద్దామంటే బాధలు మొదలయ్యాయా లేదా దోమలు కొట్టుకుంటున్నప్పుడు ఫ్యాన్ వేసుకుందా అంటే బాధలు మొదలయ్యాయా లేదా చీకటి వేయి చీకట్లో చదువుకుందామంటే పిల్లలకి బాధలు మొదలయ్యాయా లేదా మీ అందరూ సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నప్పుడు ఈ సమస్యలు ఏమైనా ఉండేవా ఎప్పుడు కూడా లేవు అసలు మోటార్
మోటార్ మన పొలాల్లో ఎప్పుడు వేసుకుందాం అంటే అప్పుడు వేసుకుందాం, ఛానల్లో స్పోర్ట్స్ ఎప్పుడు చూసుకుందాం అంటే అప్పుడు చూసుకుందాం, ఎప్పుడు చదువుకుందాం అంటే అప్పుడు చదువుకుందాం. అటువంటి రోజుల నుంచి ఈ రోజు ఏ పరిస్థితికి ఏ చీకటి రోజులకి మనం వచ్చాం అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. అది కాస్త కరెంట్ కోతలు పెంచి ఈ రోజు డబ్బులు కూడా కరెంట్ ఛార్జీలు కూడా మళ్ళీ పెంచాడు. ఏందయ్యా ఈ రాజ్యం, ఎలా బ్రతకాలి మనం అందరం కూడా? మరొక పక్కన రైతులు ఉన్నారు, ఇది ఫిబ్రవరి నెల మనకు కొనసాగుతుంది, రథ సప్తమి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క పొలంలో ఒక్క కొప్ప కూడా ఉండేది కాదు. ప్రతి ఒక్కటి కొనుగోలు చేసి పది పదిహేను వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళం. దర్జాగా ఉండేవాడు రైతు, మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందని ప్రశ్నించేవాడు. మేము ఎవరిమైనా వస్తే ఏమమ్మా ఎంపీ గారు మా పొలాల్లో ఇంకా ఉంది ఎందుకు కొనలేదని ధైర్యంగా ప్రశ్నించేవాడు. మేము కూడా ఉందాతనంగా, ఎందుకంటే మా ప్రభుత్వం ఉంది మేం చేయగలమని సత్తాతో హామీ ఇచ్చేవాళ్ళు, డబ్బులు తీసుకొని వచ్చేవాళ్ళు, ఈ రోజు ప్రొక్యూర్మెంట్ అంతా కూడా చేసి మిల్లులకు పంపించేవాళ్ళు. అది తెలుగుదేశం పార్టీ తాలూకా జనత. ఈ రోజు పొలంలో చూడండి ఎక్కడికక్కడ ఈ రోజు పంట పొలాల్లో పండించినటువంటి పంట అలాగే ఉంది. ఒక సైక్లోన్ వచ్చినా వరద వచ్చినా తుఫాన్ వచ్చినా సరే ఏమవుతుందో అగమ్య గోచరంలో ఈ రోజు రైతులందరూ కూడా ఉంటే ఒక్కరు కూడా కనబడినటువంటి పరిస్థితి. ఒక్క నాయకుడైనా వస్తున్నాడా? ఆ రోజు చప్పట్లు కొట్టుకుంటూ దారంతా కూడా తిరిగారే, ఆవిరించుకుంటూ వెళ్ళారే. ఒక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైనా సరే మీకు కష్టాలు ఉన్నాయి, మేము పోరాడతాం మీకు న్యాయం చేస్తామని ఒక్కరైనా హామీ ఇవ్వగలుగుతున్నారా? లేదు, వాళ్ళకి కావాల్సింది అధికారం మాత్రమే, వాళ్ళకి కావాల్సింది డబ్బు. ఒక పక్కన శాండ్ నుంచి వస్తుంది డబ్బు, ఒక పక్కన మైన్ నుంచి వస్తుంది డబ్బు, వైన్ మీద కూడా డబ్బు సంపాదించుకున్న దుస్థితి ఈ రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉందనంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా సరే తనకున్న స్థాయి మేరకు తనకున్న హుందాతనం మేరకు లిక్కర్ని మాత్రం ఎవరు ముట్టేవాళ్ళు కాదు. లిక్కర్ ఏ పరిస్థితిలో జరిగితే ఆ పరిస్థితిలో జరగని, అనారోగ్యంగా ఇల్లీగల్ లిక్కర్ ఎవరైనా తయారు చేస్తే అటువంటి వాటిని బ్యాన్ చేసేవారు తప్పితే లిక్కర్ పరిస్థితులు లిక్కర్ ఉండేవారు. కానీ మహాత్ముడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మీద కూడా డబ్బులు ఎలా సంపాదించాలన్న ఆలోచన, ఆ మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తి. పేదవాడు ఒళ్ళు నొప్పుల కోసం తలనొప్పేదో పోతుంది రోజంతా కష్టపడుతున్నామని ఏదో కష్టపడినటువంటి కొంత డబ్బులు పక్కన తీసి ఒక బుడ్డి కొందామని సేద తీర్చుకుందామని చెప్తే ఆడి మీద కూడా రక్తం పీల్చుకోవడానికి 150 బుడ్డీని 500 రూపాయలు చేసి ఆ ఇంటికి ఇవ్వాల్సినటువంటి 300 రూపాయలు కూడా ఆయన కాజేసి జోబులో పెట్టుకుని ఆనందపడుతున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమో కష్టాలు మీకు తెలియట్లేదా మీ ఎవరికి కూడా? ఆ రోజు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగిన తర్వాత? నేను ఒక్క చుక్క కూడా మందు దొరకకుండా చేస్తామన్నాడు. మరి ఇదేంటయ్యా, ఈ డబ్బులు పెంచడం ఏంటి, పేదవాడి దగ్గర డబ్బులు గుంజుకోవడం ఏంటి? అయితే తెలివైన ముందే అన్నాం కదా ఎందుకు కాజేస్తున్నాడు ఈ డబ్బులన్నీ, శాండ్ని ఎందుకు జేపీ కన్స్ట్రక్షన్ కనిచ్చి ఆయనే డబ్బులన్నీ తీసుకుంటున్నాడు నేరుగా, ఈ రోజు లిక్కర్ కూడా ఎందుకు అలా తీసుకుంటున్నాడు? రేపు ఎలక్షన్లు వస్తే మనుషుల్ని కొనలేమా ఓట్లు కొనలేమా అనే ధైర్యం. ఏమయ్యా మీ తాత సొత్త ప్రజాస్వామ్యం అని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఇష్టానుసారంగా డబ్బులు సంపాదించుకుని ప్రజలకి కొనేద్దామని అనుకుంటే పాత రోజులు కావు, రోజులు మారి మా యువత తిరగబడతారు, మా ప్రజలు తిరగబడతారు అనేది మనం నిరూపించి చూపించాలి. ఈ ప్రజాస్వామ్యంలో నాయకులు ఉన్నారంటే అది ప్రజలుగా ఉండాలి, తప్పితే ఏ ఒక్కరి సొత్తు కాదు ప్రజాస్వామ్యం అనేది మనం నిరూపించాలి. తండ్రులు సీఎంలు అవ్వచ్చు, తండ్రులు పెద్ద పెద్ద నాయకులు అవ్వచ్చు, తండ్రులు స్వాతంత్ర సమరయోధులు అవ్వచ్చు, కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉండాలంటే ముఖ్యమంత్రిగా ఉండాలంటే ప్రజలకు మేలు చేసిన వాడు, ప్రజలకి మంచి చేసిన వాడు, ప్రజల అభిమానంతో ఓట్లు పొందిన వాడే ఉండాలి, తప్పితే డబ్బులతో కొనేటటువంటి వ్యక్తి ఏ ఒక్కరు కూడా నాయకుడుగా ఉండడానికి లేదన్నది ఆ తీర్పు ఇవ్వమని కూడా మీ అందరికీ కోరుకుంటున్నాను. యువత ఉన్నారు, యువతని పెద్ద ఎత్తున లాలూచి పెట్టాడు, ప్రత్యేక హోదా మేం పోరాడట్లేదన్నాడు. ఏమమ్మా యువతగా మీ అందరికీ కూడా అడుగుతున్నాను, ఆ రోజు కూడా మోదీ గారితో తగాయిదా పెట్టుకుంది ఎవరు? ప్రత్యేక హోదా కోసం మేం తగాయిదా పెట్టుకున్నాం, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో అక్కడ మోదీ గారు ఉంటే అందరూ వణికిపోయేవారు, బెంగాల్ నుంచి కేరళ నుంచి, అయ్యో ఈయనతో పెట్టుకుంటే ఏమవుతుందని. కానీ ధైర్యంగా నిలబడ్డాం, ప్రధానమంత్రి మా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారయ్యో, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఇవ్వకపోతే కాదు మా ప్రజలు ఈ రోజు ఆగ్రహంతో వేచి చూస్తున్నారని చెప్పి ధైర్యంగా పార్లమెంట్ లో మాట్లాడాం, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాం, మంత్రి పదవులు కూడా తృణప్రాయంగా త్యాగం చేశాం, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం, పార్లమెంట్ లో గాంధీ విగ్రహం దగ్గర పార్లమెంట్ లోపల స్పీకర్ ఎదుట అక్షరాల మీ అందరు కూడా చూసే విధంగా పోరాటం మేము చేశాం. ఆ రోజు నంగనాచి కబుర్లు ఆడి ప్రజల దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీ వల్లే ఈ రోజు ప్రత్యేక హోదా రావట్లేదు, మమ్మల్ని గెలిపించండి అన్నారు. సరే,
ఒకసారి గెలిపించాలని అనుకునే గెలిపించారు. మరి ఈ రోజు ఒక్కరైనా ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నారా? ఒక్క మాట ఢిల్లీ పార్లమెంట్ లో మాట్లాడుతున్నారా? మళ్ళీ ఉన్న ఉగ్రమైనా సరే తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడిగితేనే తెలుగు వారి గొంతు తప్పితే ఈ 22 మంది వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు ఒక్కరైనా సరే రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విషయంలో పొద్దున్న న్యూస్ లో గాని మధ్యాహ్నం న్యూస్ లో గాని రాత్రి న్యూస్ లో గాని రాష్ట్రం గురించి పోరాడుతున్నట్టు ఎవరైనా చూసారా అని అడుగుతున్నారు. మరి యువత ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎంపీలనంటే కేవలం ఫ్లైట్ లేసి ఢిల్లీ వెళ్లి 2 ఫోటోలు దిగి రావడం కాదు, ఢిల్లీ కూడా మన తాలూకా సొత్తుగా క్లియర్ చేయాలి. ఢిల్లీ ఈ రోజు ఉందనంటే కేంద్ర రాజధాని అంటే దానికి కూడా ట్యాక్సులు మనం కట్టి ఢిల్లీని పోషిస్తున్నాం. మనం కట్టినటువంటి డబ్బుతోనే కేంద్ర ప్రభుత్వం బ్రతుకుతుంది. అటువంటిది మన హక్కుల్లో తేడా జరిగితే వాళ్ళని కూడా నిలదీయాల్సినటువంటి బాధ్యత ఎంపీలుగా మేము ఉంది. అందుకే ఎర్రన్ నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా పోరాటం చేస్తున్నాం.